మనం ఎప్పుడు ఏం చూడబోతుంటే ఇన్కమ్ డీటెయిల్స్లో B1 శాలరీ ఆ పెన్షన్ డీటెయిల్స్ని ఎలా ఫిల్ చేయాలని చూడబోతున్నాం. సో దీనికి ముందు సో అసెస్మెంట్ ఇయర్ 2017-18 దాకా వచ్చేసి ఈ ప్రాసెస్ చేసి సింపుల్గా ఉండింది. కానీ ఈ 2018-19 అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే ఇక బ్రేకప్ అడుగున్నాడు, మీ శాలరీలో బ్రేకప్ మనకు ఫిల్ చేయాలా. సో ఇప్పుడు దాకా వచ్చేసి పోయిన అసెస్మెంట్ ఇయర్ దాకా బ్రేకప్ అంతా అడగలేదు, జస్ట్ ఇన్కమ్ చార్జబుల్ అంటే ఎయిట్ శాలరీస్ మొత్తం ఫిల్ చేస్తే చాలా ఉండింది. కానీ ఇప్పుడు బ్రేకప్ అడిగిన వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా పెద్ద ఏమీ ఎలా చెప్పని వస్తుంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉందా కాదు, సింపుల్గా అది ఎలా చేయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి దీనికి నేను ఏం చేస్తుంటే ఈ ప్రాసెస్ కాంప్లెక్స్ వల్ల నేను వచ్చేసి దానికి ఒక పేజ్ రాస్తున్నా, బ్లాగ్ రాస్తున్నా. ఆ బ్లాగ్ ఈ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో హౌ టు ఫిల్ శాలరీ డీటెయిల్స్ ఇన్ ITR1 ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2018-19. సో ఇదిదాం వచ్చేసి మనం ఏంటంటే ఈ అసెస్మెంట్ ఇయర్ 2018-19 ITR1 ఇన్కమ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, శాలరీ డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ యాక్చువల్గా. ఎందుకంటే దీనికి ముందు అసెస్మెంట్ ఇయర్ దాకా వచ్చేసి ఆ ప్రాసెస్ ఇంకా సింపుల్గా ఉన్నింది. కానీ ఈ ఇయర్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్గా ఉంది. దానివల్ల ఏం చేసిందో ఒక బ్లాగ్ రాస్తున్నాం. ఆ బ్లాగ్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్లో మీ డేటా మీరు ఫిల్ చేస్తేనే ఆటోమేటిక్గానే ఏ డేటా వచ్చేసి ITR ఫామ్లో ఫిల్ చేయాలని ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుద్ది. సో నేను వచ్చేసి ఇది ఎందుకు చేశానంటే ఈ ప్రాసెస్ సింపుల్గా చేయాలని నేను కొంచెం చేస్తున్నా. సో దీంతో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ ట్రయింగ్ హార్డ్ టు మేక్ ది ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్ వెరీ సింపుల్. ఈచ్ ఇయర్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అండ్ రిమూవింగ్ సమ్ పార్ట్స్ ఫ్రమ్ ITR ఫామ్ దిస్ ఇయర్, విచ్ మీన్స్ అసెస్మెంట్ ఇయర్ 2018-19 దే హ్యావ్ ఇంట్రడ్యూస్ శాలరీ బ్రేకప్. సో శాలరీ బ్రేకప్ వచ్చేసి అడుగుతుంది. సో ట్యాక్స్ పేయర్స్తో వచ్చేసి మీ శాలరీ బ్రేకప్ ఏందని ఫిల్ చేయని చెప్పమంటుంది. సో శాలరీ బ్రేకప్లో ఏముంటుందంటే శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ అలోవెన్సెస్ ఆర్ పర్చ్యూసెస్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ. సో ఈ డీటెయిల్ మనం ఫిల్ చేయాలా. అండ్ దెన్ అలోవెన్సెస్ నాట్ ఎక్సెంప్ట్. సో ఏ అలోవెన్సెస్ నాట్ ఎక్సెంప్ట్ అది చూపించాలా. అండ్ దెన్ వాల్యూ ఆఫ్ పర్క్యూసెట్స్ అండ్ దెన్ ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ డిడక్షన్స్ అండర్ చాప్టర్ 16. ఇవన్నీ మేము మనం వచ్చేసి అసెస్మెంట్ ఇయర్ 2018-19 మనం చూపించాల్సిన వస్తుంది. సో దీని ముందు దాకా మనం వచ్చేసి జస్ట్ ఏంటంటే ఈ ఫామ్ 16 ఎత్తుకునేసి ఫామ్ 16 వచ్చేసి ఎవరిదంటే నేను ఆన్లైన్ నుంచి ఒక శాంపుల్ ఫామ్ 16 ఎత్తుకున్నా. సో ఈ ఫామ్ 16 ఎవరిదిగా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఈ ఫామ్ 16లో టిల్ అసెస్మెంట్ ఇయర్ 2018-19 దాకా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్కమ్ చార్జబుల్ అంటే ది ఎయిట్ శాలరీస్ మొత్తం ఫిల్ చేస్తే చాలా ఉండింది. కానీ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలని వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలంటే మీకు కన్ఫామ్గా పే స్లిప్ ఉండాలి. ఈ పే స్లిప్గా వచ్చేసి నేను వచ్చేసి ఆన్లైన్లో ఒక శాంపుల్ పే స్లిప్ ఎత్తున్నా. ఇది కదా ఎవరిదని నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ పే స్లిప్ డీటెయిల్స్ యూజ్ చేసిదా మనం వచ్చేసి ఈ డీటెయిల్స్ అంతా ఫిల్ చేయవచ్చు. శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ పర్క్యూసెట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ. సో దానికోసం ఏం చేస్తుంటామంటే ఈ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంటాం. ఈ అప్లికేషన్లో మన డేటా ఫిల్ చేస్తేనే ఆటోమేటిక్గా ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలని ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతుంది. సో దానికి సమ్ స్టెప్స్ ఫాలో చేస్తే చాలు. ఏం స్టెప్స్ అంటే ఫస్ట్ చేసి ఫిల్ శాలరీ యాజ్ పర్ ప్రొవిజన్స్ కంటైన్ ఇన్ సెక్షన్ 17-1 బై రెఫరింగ్ టు ఫామ్ 16. సో ఫామ్ 16లో శాలరీ యాజ్ పర్ ప్రొవిజన్స్ కంటైన్ ఇన్ సెక్షన్ 17-1. సో 7,46,035 రూపీస్ వచ్చేసి మనం వచ్చేసి ఫిల్ చేయాలా. అది ఎక్కడ ఫిల్ చేయాలంటే మన అప్లికేషన్లో ఫిల్ చేయాలా. సో 7,46,035 అండ్ దెన్ వాల్యూ ఆఫ్ పర్క్యూసెట్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫిల్ వాల్యూ ఆఫ్ పర్క్యూసెట్స్ అండర్ సెక్షన్ 17-2 బై రెఫరింగ్ టు ఫార్మ్ 16. సో ఫార్మ్ 16 ఎత్తుకునేసి వాల్యూ ఆఫ్ పర్క్యూసెట్స్ ఎంతంటే 0 రూపీస్. సో ఆ 0 రూపీస్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సో వాల్యూ ఆఫ్ పర్క్యూసెట్స్ వచ్చేసి 0. And then step 3 ఏంటంటే ఫిల్ ప్రాఫిట్స్ అండ్ లీవ్ ఆఫ్ శాలరీ అండర్ సెక్షన్ 17(3) బై రెఫరింగ్ టు ఫామ్ 16. సో ఫామ్ 16 ఓపెన్ చేసి దీంతో ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ అండర్ సెక్షన్ 17(3) వచ్చేసి ఈ యూస్ కేస్కి ఈ శాంపుల్ ఫామ్ 16లో 0 ఉంది. సో 0ని మనం ఫిల్ చేయాలా. సో 0 ఫిల్ చేసి ఉన్నాం. అండ్ దెన్ లెస్ అలోవెన్సెస్ టు ది ఎక్సెంప్ట్ అండర్ సెక్షన్ 10.
సో ఫోర్త్ స్టెప్ అదివే ఉంటుంది, ఫిల్ లెస్ అలోవెన్సెస్ టు ది ఎక్సెంప్ట్ అండర్ సెక్షన్ 10 బై రెఫరింగ్ టు ఫామ్ 16. సో మళ్ళీ ఫామ్ 16 ఓపెన్ చేసి అలోవెన్స్ అలోవెన్సెస్ టు ది ఎక్సెంప్ట్ ఎక్సెంప్ట్ అండర్ సెక్షన్ 10 ఎంతంటే టోటల్గా 88,200 రూపీస్ విచ్ ఇంక్లూసివ్ ఆఫ్ హోమ్ రెంట్ అలోవెన్స్ అండ్ కన్వేయన్స్ అలోవెన్స్. సో 88,200 రూపీస్ మనం ఇక్కడ ఫిల్ చేయాలా. సో 88,200 అండ్ దెన్ స్టెప్ ఫైవ్ ఏంటంటే ఫిల్ డిడక్షన్స్ బై రెఫరింగ్ టు ఫార్మ్ 16. సో డిడక్షన్స్ పార్ట్లో ఫోర్త్ ఉంటుంది, డిడక్షన్స్లో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ప్లస్ ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 2,500 రూపీస్. ఆ 2,500 రూపీస్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలా, డిడక్షన్స్ పార్ట్లో ఫిల్ చేయాలా. అండ్ దెన్ ఇది ద ఇంపార్టెంట్ అయిన పార్ట్, స్టెప్ సిక్స్. స్టెప్ సిక్స్ ఏంటంటే ఫిల్ ఆల్ ది బేసిక్ సాలరీ, ఆల్ ది బేసిక్ సాలరీస్ ఫర్ ది ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ 2017-18 బై రెఫరింగ్ టు పే స్లిప్స్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫామ్ 16 వచ్చేసి మీ ఎంప్లాయర్ వచ్చేసి మీకు ఇస్తారు, అది ఓకే. పే స్లిప్ వచ్చేసి ఎవ్రీ మంత్ వచ్చేసి మీ ఎంప్లాయర్ వచ్చేసి మీకు పంపిస్తుంటారు. ఆ పే స్లిప్లో ఉండే బేసిక్ శాలరీ, ఈ బేసిక్ శాలరీ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలా. సో చూస్తే ఇక్కడ ఎక్కడంటే ఇది పే స్లిప్. ఈ పే స్లిప్లో ఉన్న బేసిక్ శాలరీ, బేసిక్ శాలరీ 28,400 రూపీస్ని మనం ఫిల్ చేయాలి. ఇది ఏ మంత్కి అయితే జాన్ 2018. సో జాన్ 2018కి నేను ఫిల్ చేయాలి 28,400 రూపీస్. సో మన యూస్ కేస్లో మన ఈ శాంపుల్ ఫామ్ 16 వచ్చేసి ఎందుకంటే మీకు అనుకుంటాం ఎందుకు నేను ఒక్కొక్క మంత్ ఫిల్ చేయాలా అని, 28,400 × 12 చేస్తే చాలు కదా అనుకుంటారు, గుడ్ క్వశ్చన్. కానీ సమ్ కంపెనీస్ ఏం చేస్తుందంటే అక్టోబర్లో, అక్టోబర్ మంత్లో వచ్చేసి సమ్ హైక్ ఉంటుంది. సో ఆ హైక్ టైంలో వచ్చేసి ఈ బేసిక్ శాలరీ ఇంక్రీస్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పే స్లిప్ 2018 ఎత్తుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జాన్ 2018 ఒక పే స్లిప్ ఉంది, అది ఇలాగ ఏప్రిల్ 2017 పే స్లిప్లో ఎంత బేసిక్ శాలరీ ఉందంటే 26,000 ఉందని పెట్టుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. సో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఈ 26,000 రూపీస్ దాని బేసిక్ శాలరీగా ఉంది. సో మనం వచ్చేసి ఏం చేయాలంటే ఆ ఒక్కొక్క మంత్కి వచ్చిన బేసిక్ శాలరీ మనం ఇండివిజువల్గా ఫిల్ చేయాలా. సో అక్టోబర్, సో అక్టోబర్లో హైక్ వచ్చింది పెట్టుకుంటాం. సో ఏంటి అంటే 20,400 వచ్చేసి మనకు వస్తుంది. సో 20,400 రూపీస్. సో ఈ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం చూడాలి, బిలో థింగ్స్ ఆర్ ఆప్షనల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్, ఇఫ్ యువర్ శాలరీ ఈస్ పార్ట్ ఆఫ్ ది బిలో కాంపోనెంట్స్ దెన్ ప్లీజ్ యాడ్ దోస్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు వచ్చేసి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ క్యాష్ అవార్డ్స్ ఏమైనా వచ్చి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండ్ బోనస్, లేకపోతే పిఎస్పి, పిఎస్పి అంటే సమ్ కంపెనీస్ ఏం చెప్తుంది అంటే ప్రాస్పరిటీ షేరింగ్ ప్లానింగ్. సో అది కదా ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ బోనస్ అని పెట్టుకోవచ్చు. సో ఈ మరి థింగ్స్ ఉంటాయి కదా మీరు వచ్చేసి ఇక్కడ ఫిల్ చేయాలా. సో ఇది ఎక్కడ చూస్తామంటే ఇది కూడా పే స్లిప్లోనే ఉంటుంది, మీకు వచ్చేసి ఎంత బోనస్ వచ్చింది, ఎంత పిఎస్పి వచ్చింది, ఆ మరి థింగ్స్ అని పే స్లిప్లో ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు ఇప్పటికి ఏంది అనుకుంటాం అంటే 0 పెట్టుకుంటాం, ఎందుకంటే మన పే స్లిప్లో ఆ అమౌంట్ డీటెయిల్స్ ఏం లేని వల్ల, ఇఫ్ సపోజ్ మీకు సమ్ బోనస్ లేకపోతే పిఎస్పి వచ్చుంటే మీరు వచ్చేసి ఆ టోటల్ అమౌంట్, సో 12 మంత్స్కి ఒక్కొక్క మంత్కి బోనస్ వచ్చుంటే మీరు ఏం చేయాలంటే ఆ ఒక్కొక్క మంత్ బోనస్ ఎత్తుకునేసి యాడ్ చేసి ఫైనల్ టోటల్ అమౌంట్ మాత్రం ఫిల్ చేయండి. ఎందుకంటే ఈ పార్ట్ వచ్చేసి అందరికి మే సెట్ అవుద్ది అనుకుంటే సెట్ అవ్వదు, కానీ ఈ పార్ట్ వచ్చేసి కన్ఫామ్ అందరికి సెట్ అవుద్ది. దానివల్ల నేను వచ్చేసి ఒక్కొక్క మంత్కి బ్రేకప్ పెట్టుంటా, కానీ ఈ పార్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ 1% పీపుల్ మొత్తమే సెట్ అయిన వల్ల నేను ఒక టోటల్ అమౌంట్ పెట్టుంటా. మోస్ట్లీ అందరికి ఎప్పుడు వస్తుంది బోనస్, ఇయర్ ఎండ్ బోనస్ వస్తుంది. సో మేలో బోనస్ వస్తుంది అనుకుంటే మీ మే పే స్లిప్ పెట్టుకునేసి దాంతో అమౌంట్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫిల్ చేస్తుంటాం టోటల్ పెన్షన్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2017-18. సో 2017-18 ఫినాన్షియల్ ఇయర్కి ఎంత పెన్షన్ మీకు ఏమైనా వచ్చుంటే మీరు ఫిల్ చేయాలా. మనం కేసులో 0 పెట్టుకుంటాం. టోటల్ శాలరీ అరియర్స్ అది కూడా పే స్లిప్లే ఉంటుంది, అది కూడా నేను 0 పెట్టుకుంటున్నా. టోటల్ పేమెంట్ ఫర్ ఓవర్ టైం, మీరు వచ్చేసి ఓవర్ టైం చేసిన వల్ల సమ్ అమౌంట్ మీకు వచ్చేసి శాలరీగా పెడుతున్న శాలరీగా మీకు క్రెడిట్ చేస్తుంటేగా మీ ఆ ఫినాన్షియల్ ఇయర్ 2017-18 ఇది 2017-18 ఫినాన్షియల్ ఇయర్కి టోటల్ ఓవర్ టైం అమౌంట్ మీకు ఫిల్ చేయాలా, అదిలాగా టోటల్ శాలరీ అరియర్స్కి ఫిల్ చేయాలా, అదిలాగా టోటల్ పెన్షన్ వచ్చేసి ఫిల్ చేయాలా,
టోటల్ బోనస్ ఫిల్ చేయాలి. ఇచ్చేసి జస్ట్ క్యాల్కులేటింగ్ ఫిల్ చేస్తే మీకు వచ్చేసి ఐటీఆర్ ఫామ్లో ఫిల్ చేసే డీటెయిల్స్ అన్ని క్లీన్గా చేస్తుంది. ఏంటంటే శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ అలోవెన్సెస్ పర్క్విసిట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లియు ఆఫ్ శాలరీ ఎంతంటే 324,000 రూపీస్. అలోవెన్సెస్ నాట్ ఎక్సెంప్ట్ ఎంతంటే 333,835 రూపీస్. అండ్ దెన్ వాల్యూ ఆఫ్ పర్క్విసిట్స్ ఏంటంటే 0 రూపీస్. ప్రాఫిట్స్ ఇన్ లియు ఆఫ్ శాలరీ ఏంటంటే 0 రూపీస్. డిడక్షన్స్ అండర్ చాప్టర్ 16 ఎంతంటే 2,500 రూపీస్. ఇన్కమ్ ఛార్జబుల్ అన్నది ఎట్ శాలరీస్ ఎంతంటే 655,335 రూపీస్. ఈ ఇన్కమ్ అండర్ ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ ఎట్ శాలరీస్ వచ్చేసి ఈ అప్లికేషన్ వచ్చింది. అప్లికేషన్ కండిపెట్టిన ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని మీతో ఉన్న ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ ఎట్ శాలరీస్ ఫామ్ 16లో ఉంటుంది. ఆ డేటాని ఈక్వల్గా ఉందని క్రాస్ చెక్ చేసుకోవాలా. అంటే ఈక్వల్గా ఉండకపోయి అంటే ఈక్వల్గా ఉండకుండా ఉంటే దర్ ఈస్ సమ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది డేటా. మీరు ఇక్కడ ఎంటర్ చేసిన డేటా అండ్ దెన్ ఫామ్ 16 డేటా, ఫామ్ పే స్లిప్లో ఉన్న డేటాలో సమ్ మిస్ మ్యాచ్ ఉంది. సో మీరు ఏం చేయాలంటే మళ్ళీ వచ్చేసి ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకుంటారు అండి. ఎందుకంటే మీరు ఎక్కడో ఒక మిస్టేక్ చేసిన వాళ్ళదా ఈ ఇన్కమ్ ఛార్జబుల్ అండ్ ఎట్ శాలరీస్ ఇది రిటర్న్ ఈ అప్లికేషన్ రిటర్న్ చేసిన వాల్యూ అండ్ దెన్ ఇన్కమ్ ఛార్జబుల్ అండ్ ఎట్ శాలరీస్ ఈ ఫామ్ 16 వాల్యూమే డిఫరెంట్గా ఉంటే ఈ ప్రాబ్లం. సపోజ్ మీకు ఆ మళ్ళా ఫిల్ చేసి మళ్ళీ రీఫిల్ చేసి కానీ మీ వల్ల కండిపెట్టకపోయి ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు వచ్చేసి ఫస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏని కాల్ చేసి అడగచ్చు, సిఏని రిక్రూట్ చేసి అడగచ్చు. లేకపోతే మీకు డౌట్స్ ఉంటే స్ట్రైట్గా ఇన్కమ్ ట్యాక్స్ హెల్ప్ లైన్ కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్కైనా రిప్లై ఇస్తారు. సో నిదానంగా వచ్చేసి మీకేం ప్రాబ్లం, మీకేం ప్రాబ్లంకి మీ యూస్ కేస్కి మీకు ఎలా సాల్వ్ చేయని క్లీన్గా చెప్తారు. సో మనం కన్ఫామ్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇన్ని స్టెప్స్ ఎత్తుకుంటుంది ఫర్ మేకింగ్ ది ప్రాసెస్ సింప్లర్. శాలరీ డీటెయిల్స్ని ఫిల్ చేయబోతున్నాం యూజింగ్ ది హెల్ప్ ఆఫ్, నేను ఒక బ్లాగ్ రాసినాం కదా, ఆ బ్లాగ్ రాసిన బ్లాగ్లో ఒక అప్లికేషన్ ఉంటుంది జావా స్క్రిప్ట్ అప్లికేషన్, దాంతో మనం డీటెయిల్స్ అంతా ఫిల్ చేసాం. దాన్ని యూజ్ చేసి ఫిల్ చేయబోతున్నాం. క్యాల్కులేట్ క్లిక్ చేసామనుకో మనకి ఈ డీటెయిల్స్ వస్తుంది. శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ పర్క్యూసెస్ ప్రొఫెషన్ వ్యూ ఆఫ్ శాలరీ వచ్చేసి 440,000 రూపీస్. అదికే మనం ఫిల్ చేయాలి 440,000 రూపీస్, రైటా? రైట్. అండ్ దెన్ నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలంటే అలవెన్సెస్ నాట్ ఎక్సెమ్ 217,835. అండ్ దెన్ వాల్యూ ఆఫ్ పర్క్యూసైడ్స్ వచ్చేసి పర్క్యూసైడ్స్ ఉంటే 0, ప్రాఫిట్స్ ఇన్ లియు ఆఫ్ శాలరీ 0, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 వచ్చేసి 2,500 రూపీస్. సో ఇక్కడ 2,500 రూపీస్ ఫిల్ చేసిన ఒక మనకి ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ ది హెడ్ శాలరీస్ వచ్చేసి 655,335. సో ఇది క్రాస్ వెరిఫై చేయొచ్చు. ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ ది హెడ్ శాలరీస్ వచ్చేసి 655,335. దీంతో ఇది వచ్చేసి ఆటోమేటిక్గా పాపులేట్ అయి ఉంటుంది బేస్డ్ ఆన్ దిస్ డేటా. ఇది వచ్చేసి ఎడిటబుల్ కాదు. అదేలాగా మనం ఫామ్ 16లో మనం క్రాస్ వెరిఫై చేయొచ్చు ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ ది హెడ్ శాలరీస్ వచ్చేసి 655,335.